హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ శోభకృతనామ సంవత్సర పంచాంగాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగం పఠించారు. ఈ ఏడాది రాష్ట ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. పెండింగ్ బిల్లులన్నింటికీ క్లియరెన్స్ ఈ ఏడాది రాబోతుందన్నారు. కొంతమంది వ్యక్తుల నుంచి వ్యతిరేకతలు వస్తాయని, పాలించే రాజు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, కాళేశ్వరం ప్రాజెక్టులన్నీ ఏడాది నిండబోతున్నాయన్నారు. ఈ ఏడాది విద్యార్థులకు మంచి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల్లో సమూల మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. పరివర్తన యోగంలో ఉండి దిగ్బలం పొందినటువంటి శనివీక్షణం పొందటం చేత తెలంగాణ ప్రభుత్వము రాష్ట్రానికి సుస్థిరమైనటువంటి పరిపాలనను ఈ సంవత్సరం అందించగలుగుతోంది. కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం తెలంగాణలో ప్రభుత్వ విషయంలో, పరిపాలన విషయంలో ఎటువంటి సందేహాదులు అక్కరలేదు. లగ్నం అధియోగం పొందటం చేత ప్రభుత్వం అనేటువంటిది సుస్థిరంగా ఉండి నిత్యం ప్రజా ప్రయోజనముల కోసం చాలా రకాలైనటువంటి కార్యక్రమాల రూపకల్పన ప్రభుత్వ రంగ నిపుణులు ఈ సంవత్సరం తప్పకుండగా తయారు చేస్తారు. అలాగే చాలా పనులు, ఇన్ని రోజులు ఆగినటువంటి పనులు ఈ 2023 సంవత్సరంలో అన్ని చోట్ల ఏ పనులు ఆగకుండగా బిల్లులు పేమెంట్తో పాటు చాలా వరకు కూడా అన్ని రకాల క్లియరెన్స్ అనేటువంటిది ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. ఎందుకంటే ధనభాగ్యాధిపతి శుక్రుడు రాజ్యస్థితి, ధనస్థానానికి గురుకుజ వీక్షణముల చేత ఆర్థిక రంగం పురోభివృద్ధిని పొందుతుంది. కాబట్టి ప్రభుత్వానికి ఇక్కడ ఒక చిన్న విషయం నేను మనవి చేయబోతున్నా. ఇటు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా, ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, చాలా వరకు కూడా స్వవర్గంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల నుండి కొన్ని వ్యతిరేకతలు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ విషయంలో రాజు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సూచనను పంచాంగం మనకు చెప్తోంది. అయితే రాజు బుధుడు కాబట్టి, బాగా చదువుకున్నటువంటి వాడు కాబట్టి, చాలా విషయాలపైన అవగాహన ఉంది కాబట్టి, రాజు సమర్థుడు కావటం చేత అటువంటి విపరీత ధోరణులను అణచివేసే అవకాశం కూడా ఉంది. చతుర్థాన్ని చతుర్థాధిపతి అయినటువంటి గురుడు జలాశయకారకుడయ్యాడు కాబట్టి, ఆ జలాశయకారకుడు శుక్రుడు ఇక్కడ వీక్షించడం చేత ఈ సంవత్సరం కాళేశ్వరం నిండబోతోంది, నాగార్జున సాగర్ డ్యాం అతి అద్భుతంగా నిండబోతోంది, శ్రీశైలం, ఎన్ని డ్యాములున్నాయో అన్ని డ్యాముల యందు జలవృద్ధి అనేటువంటిది ఈ సంవత్సరం పరిపూర్ణంగా ఉండి తెలంగాణ రాష్ట్రమంతా